నమస్తే నేను సూర్యప్రకాష్ ఓపెన్ డిబేట్కు స్వాగతం. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్లో స్తబ్దత నెలకొందా, ఆ పార్టీకి జవసత్వాలు నింపడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఉన్నటువంటి జూనియర్లకు మధ్య వర్గ విభేదాలు సమసిపోయినట్లేనా, అయితే రానున్నటువంటి ఈ ఎన్నికలకి ఈ కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేయడం కోసం ఆ అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ ఏం చేయబోతున్నారు అనే విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి గుడిమండల రవికుమార్, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయజరెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి గంట రవికుమార్ గారు ఉన్నారు. ముందుగా పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారితో స్టార్ట్ చేద్దాం డిబేట్. పుల్లారావు గారు చెప్పండి. నమస్తే అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడానికి ఇప్పటివరకు స్తబ్దత నెలకొందని చెప్పవచ్చు, ఆ పార్టీలో సీనియర్లకి జూనియర్లకి ఇప్పుడున్నటువంటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కావచ్చు, మిగతా సీనియర్లకి ఆ వర్గ పోరు అనేది కొనసాగుతూ ఉంది. దీన్ని సమసిపోయి ముఖ్యంగా రానున్నటువంటి ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ఆ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి? ఒకటి ముఖ్యంగా నేను అనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పరిపాలించండి, తెలంగాణ నుంచి ఎక్కువగా బలం ఉన్న పార్టీ, తెలంగాణలో చాలా నాయకత్వం ఉన్నది, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్, నాయకత్వం ఎక్కువ అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉండేది, ఎక్కువ మంది నాయకులు కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి ఆ చుట్టుపక్కల నుంచి. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వంలో ఏం లోటు లేదు, ఎవరు కూడా లోటు లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్తలు అన్ని మారుమూలలో ఉన్నారు, ప్రతి ఊళ్ళో ఉన్నారు, దానికి కూడా ఏం లోటు లేదు. ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఎంతో మంది ఉన్నారు, కొద్దివేళ ఉన్నది. ఇవన్నీ ఉండగా ఎంతకు ఓడిపోయారు 2014లో 2018లో అంటే కారణాలు చాలా మనకు తెలుసు. నేషనల్ పార్టీ వీక్నెస్ వల్ల ఓడిపోయారని నేను భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వీక్నెస్ వల్ల కాదు, 2014 తర్వాత అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చాక నేచురల్గా వాళ్ళు బలపడ్డారు, కాంగ్రెస్ పార్టీ కొద్దిగా నేర్చుకోబడింది. కానీ మేము అపోజిషన్ పార్టీగా 2018లో వచ్చింది. దాని తర్వాత 2019లో ఎక్కడైతే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయారు, దాని తర్వాత ఇంపాక్ట్ తెలంగాణ మీద కూడా వచ్చింది. అక్కడి నుంచి కేడర్ వెళ్ళిపోవటం, నాయకులు వెళ్ళిపోవటం, తర్వాత బీజేపీ కూడా అప్పటి నుంచి 2019 రెండోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫామ్ చేయక బలం తెచ్చుకోవటం పెరగటం వాళ్ళందరూ చూస్తున్నాం. ఈవేళ తెలంగాణలో డెఫినెట్ గా 3 పార్టీస్ ఉన్నాయి స్ట్రాంగ్ గా, 4వ పార్టీ కూడా రావచ్చు, 5వ పార్టీ రావచ్చు, అది వేరే విషయం. అది ఉండగా చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఈ పెద్ద నాయకుల మధ్యన తేడాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ బలహీనం అంటే నేను అనుకోవట్లేదు. నాయకులు ఎంతమంది ఉంటుందో వాళ్ళ ఏరియాలో వాళ్ళకి బలాలు ఉన్నాయి, వాళ్ళ డిఫరెన్సెస్ ఆ బలాన్ని తగ్గించే అంత బలవంతం కాదు. సో అది పెద్ద ఇష్యూ. యూనిటీ వచ్చేస్తే విజయం వచ్చేస్తుందా? యూనిటీ లేకపోతే విజయం రాదా? అంటే నేను దాంతో సంబంధం లేదని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నదంటే ఆయన బలం ఉంటే నియోజకవర్గంలో గెలుస్తాడు, బీజేపీ టీఆర్ఎస్కి బలం పెరిగి ఉంటే ఓడిపోతాడు. ఎక్కడో ఏదో నాయకుడు, ఉదాహరణ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు పెద్ద నాయకుడే, చిన్న నాయకుడు అంటలేదు, మిగతా వాళ్ళు కూడా ఆలోచి ఇంకోటిని ఓడిచ్చి అంత బలం ఉన్నదా, అంత వర్గీలా అని కాదు. అధికారంలో ఉండి ఉంటే ఓడించవచ్చు చేయవచ్చు. సో ఇండివిజువల్గా ఉన్న బలాలు సరిపడతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన మెసేజ్ ఇస్తుంది తెలంగాణకి, అంటే మెసేజ్ అంటే మేము వచ్చాక అధికారంలో ఏం చేస్తాం, మేమేం తీసుకొస్తాం, అది క్లారిటీ కావాలి అన్నిటికంటే ముఖ్యం. రాహుల్ గాంధీ గారు వచ్చేసి తిరిగేస్తే అని కాదు, లోకల్గా ఏంటి వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఏం ఆఫర్ చేస్తారు, ముఖ్యమంత్రి ఎవరు, ఎలా పరిపాలిస్తారు, ఆ క్లారిటీ కావాలి. ఇంకా టైం ఉన్నది, ఆ క్లారిటీ కంపల్సరీ లేదు. ఆ క్లారిటీ తీసుకురాగలిగితే మంచి ఫైట్ ఇస్తారు, గెలిచేస్తారు అని మాత్రం నేను అన్నా, ఫైట్ ఇస్తారు. దాని తర్వాత ప్రాస్పెక్ట్స్ 2 సంవత్సరాలు ఎలాగ ఉంటాయి చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన టీఆర్ఎస్ ఉన్నది, ఒక పక్కన బీజేపీ ఉన్నది, ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. సో చాలా సీరియస్ ఫైట్ రాబోయే ఫైట్. పుల్లారావుకి ఏ రకమైన మెసేజ్ ఇస్తారు, ఎవరైనా చిన్న పార్టీని కలుపుకుంటారా లేదా, వ్యక్తులు తీసుకొస్తారా పార్టీలోకి లేదా, పుల్లారావు గారు, అంటే గత ఎలక్షన్స్ చూసాం 2014 కావచ్చు 2018 కావచ్చు, కొన్ని కాంగ్రెస్ పార్టీ
కొంచెం మెజారిటీ స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది. కానీ అనంతకాలంలోనే అధికార పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఈ ఎమ్మెల్యేలను సప్లై చేయడానికి, అధికార పార్టీకి ఎమ్మెల్యేలను సప్లై చేయడానికే ఉంది అన్న ముద్ర కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ఒకటి, మనం ఇందాక చెప్పినట్టుగా 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా 18, 20, 30 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు, ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. 2019లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నేషనల్గా పెరగలేదు, బాగా ఓడిపోయిందో, దాని తర్వాత అందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవేళ టీఆర్ఎస్కి పెద్ద లాభం వచ్చింది. ఎక్కువ మంది నాయకులు ఉన్నారు టీఆర్ఎస్, తక్కువ మంది నాయకులు లేరు. అది ఉపయోగపడుతున్నారా? అది ఏమన్నా అదే పెద్ద నెగిటివ్ పాయింట్ అయిపోతుందా టీఆర్ఎస్కి? చూడాలి, కొత్త రక్తం తీసుకురాగలుగుతున్నారా? కష్టం అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ముద్ర ఏమేసినా వాళ్ళ మెసేజ్ ఏంటి? ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు సరిపెడతారా? కొత్త వ్యక్తిని ఎవరినో తీసుకొస్తారా, దింపుతారా? మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటే ఇలా తెలంగాణలో మేము టీఆర్ఎస్ లాగానే చేస్తామంటారా? టీఆర్ఎస్ కంటే వేరేయా? తర్వాత నేషనల్ పాలిటిక్స్లో ఈవేళ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ బీజేపీకి వ్యతిరేకం. కానీ వాళ్ళు తెలంగాణలో ఒకళ్ళు వ్యతిరేకం. ఇంకో పాయింట్ కూడా, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రాంతీయ పార్టీలు లేవు. బీజేపీ ప్రాంతీయ పార్టీలు పోరాడుకుంటున్నారు బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, అలాగే ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ ఉంటే బీజేపీ కూడా. ఈ ఒక్క రాష్ట్రంలోనే, తెలంగాణలోనే దాదాపు ఎక్కడైనా చిన్న చిన్న చీలకలు ఉండొచ్చు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రాంతీయ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నారు. సో అందువల్ల ఈవేళ ప్రాంతీయ పార్టీ నుంచి తేడా చూపెట్టుకుంటారా కాంగ్రెస్ పార్టీ, లేదా బీజేపీ నుంచి తేడా చూపెట్టుకుంటారా? బీజేపీ నుంచి తేడా చూపెట్టుకుంటే టీఆర్ఎస్ కూడా అదే చేస్తుంది కదా, బీజేపీకి మేము వ్యతిరేకం అంటుంది, కాంగ్రెస్ మేము వ్యతిరేకం అంటుంది. సో నేను చెప్పేది, తెలంగాణలో ఒక పక్కన ప్రాంతీయ పార్టీతో ఫైట్ చేస్తుంది కాంగ్రెస్, ఇంకెక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట బలంగా బీజేపీ ఉన్నది అంతే. మధ్యప్రదేశ్, కర్ణాటక, అలాగే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఎక్కడ చూసినా అదే పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాలెంజ్ రాబోయే 6 నెలల్లో, 7 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే బీజేపీకి ప్రాంతీయ పార్టీలో వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతో కలుస్తారా? ఉదాహరణ తెలంగాణలో కలిసి పోటీ చేస్తారా? లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ కలిసి పోటీ చేస్తారా? ఆ నిర్ణయం తెలుసుకోవాలి. ఈవేళ బీజేపీ నుంచి తేడా ఏమిటి కాంగ్రెస్ పార్టీ చూపెట్టుకోవడం కాదు, టీఆర్ఎస్కి మాకు తేడా ఏమిటి? మేము 2 ఒకటేనా? 2 బీజేపీకి వ్యతిరేకం, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అక్కడ చాలా, అది నేను చెప్పేది మెసేజ్, ప్రాంతీయ పార్టీతో కలుస్తుందా తెలంగాణలో? ఎందుకంటే ఇద్దరు బీజేపీకి వ్యతిరేకం, లేకపోతే ఇద్దరు బీజేపీతో వ్యతిరేకంగా పోరాడితే బీజేపీకి బలం కదా. సో ఇది ఎవరు తిరిగినా, ఎవరు తిరగపోయినా, ఎవరు నాయకుడు గొడవ పెట్టినా అది కాదు, వాళ్ళ స్టాన్స్ ఏమిటి బీజేపీకి, టీఆర్ఎస్కి? కలుస్తారా, కలవరా, వేరే పోటీ చేస్తారా? ఇవన్నీ కొంచెం ఇంకా తేలలేదేమో, తేల్చాలి. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా తాము చెప్పుకుంటూనే 2014 కూడా చాలా ఓప్స్ పెట్టుకుంది, అధికారంలోకి వస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఓప్స్ పెట్టుకుని ముందుకెళ్ళింది. కానీ ఘోరమైనటువంటి పరాజయాన్ని కూడా చవిచూస్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ అంటే తెలంగాణ తెచ్చామని చెప్పేసి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేకుండా పోయిందంటారు ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ కూడా వెళ్ళి మేము తెలంగాణ తెచ్చామంటే ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ 2014 అసెంబ్లీలో వేశారు టీఆర్ఎస్కి, 2014 పార్లమెంట్లో వేశారు, 2018 తెలంగాణ అసెంబ్లీకి వేశారు టీఆర్ఎస్కి, 2019 టీఆర్ఎస్కి వేశారు చాలా మంది. మళ్ళీ మళ్ళీ అదే పాత కథ అయితే కుదరదు. పరిపాలన ఎలాంటిది టీఆర్ఎస్ చూపెట్టాలి, పరిపాలన చాలుతుందా? ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయాక వ్యతిరేకత వచ్చేసిందా? ఒక చిన్న రాష్ట్రం కూడా మర్చిపోవద్దు, పెద్ద రాష్ట్రం కాదు, పంజాబ్ కంటే చిన్న రాష్ట్రం పంజాబ్ సైజ్. సో అందువల్ల టీఆర్ఎస్కి ఉన్న ఛాలెంజ్ వేరు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఛాలెంజ్. నేను క్లుప్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం, టీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం, ఇద్దరు నరేంద్ర మోడీకి వ్యతిరేకం. సో ఇద్దరు కలుస్తారా ఇక్కడ? కలవరా? కలవకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేస్తారా? ఏం స్టాన్స్? అది మనకు తెలుసుకోవాలి. ఓకే అండి, పుల్లారావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మిగతా గెస్టులు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గుడిమండల రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు సార్ చెప్పండి.
యా రవికుమార్ గారు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా 2014లో జరిగేటటువంటి ఎన్నికలకి ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చే దిశలో ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమంటారు? వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ తెలంగాణ ప్రాంతం లోపల మరో 10-15 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేటటువంటి పార్టీ మరొకటి లేదనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. అది భారతీయ జనతా పార్టీని అయితేనేమి, లేకపోతే కాంగ్రెస్ పార్టీని. మీకు తెలుసు, వాస్తవంగా 2014 ఎన్నికల తర్వాత 2018 ఆ తర్వాత జరుగుతున్నటువంటి అనేక ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీ అప్రతిహతంగా ముందుకు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఆ సత్వ లేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ చాలా దోలాయమానంలో ఉన్నది. అనేక మంది లీడర్లు ఇప్పటికి రాజగోపాల్ రెడ్డి ఆయన బీజేపీ వైపు మాట్లాడుతూ ఉంటాడు, తర్వాత ఇంకా కొంతమంది నాయకులు వాళ్ళ లీడర్షిప్ మీద బాహాటంగానే వాళ్ళు విమర్శలు చేసినటువంటి సందర్భం ఉన్నది. జగ్గారెడ్డి మీకు తెలుసు, వారు ఏ రకమైనటువంటి కామెంట్ చేశారు. అట్లనే చాలా మంది లీడర్లు సెల్ఫ్ స్టైల్డ్ లీడర్లు చాలా మంది ఉన్నారు అందరూ. కాబట్టి వాళ్ళని ఎవ్వరూ ఏం చేయనవసరం లేదు, వాళ్ళకు వాళ్ళు సరిపోతారు ఏదైనా చేసుకోవడానికి. కాబట్టి వాళ్ళు పెరగకుండా ఉండడానికోసానికి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఈస్ ఇన్ నో మ్యాచ్ టు ది టీఆర్ఎస్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏమున్నదని అంటే, కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ ప్రాంతం లోపల ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీలు కాదనేటటువంటి విశ్వాసానికి టీఆర్ఎస్ అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు రావడంతో టీఆర్ఎస్ పార్టీని అప్పున చేర్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి మాకేం అపోహలు లేవు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కానీ, లేకపోతే కోమటిరెడ్డి గారి నాయకత్వంలో కానీ, లేకపోతే ఇంకా పెట్టినటువంటి రవికుమార్ గారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈ